పరిశుద్ధ లేఖనాలను ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్న దేవుడు కనుక ఆ విషయాలను గ్రహించి ఆత్మీయ జీవితంలో సమాధానంగా ఉన్నామా సమాధానము లేని వారిగా ఉన్నామా సమాధాన పడితే దేవుని చిత్తానికి లోబడతావు దేవుని కార్యాలు నీలో నెరవేర్చబడతాయి సమాధానము లేకపోతే ఈ లోకములో సాతాను నిన్ను ఏలుబడి చేస్తుంది సాతాను అనుసరుడిగా ఉన్నావు సాతాను యొక్క అనుసరురాలుగా జీవిస్తున్నావు ఆ విషయాన్ని గుర్తించి మరి ప్రభు అంటున్నాడు మనలను సమాధాన పరిస్థానికి లోకానికి దేవుడు వచ్చాడు ఈ లోకములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకములో ఆయన కార్యములను చూసి ఆయన మాటలను విని ఆశ్చర్య కార్యములను జరిగించిన ప్రజల మధ్యలో వారు ఎలా ఉన్నారు చెప్పండి దేవుణ్ణి ఎరిగిన ప్రజలు సమాధానము లేని వారిగా చెదరిపోయి ఉన్నారు చెదరిపోయిన నా పిల్లలను సమకూర్చాలి అని వారిని నా ప్రాణము పెట్టైన నేను కాపాడతాను అని ఆయన ఈ లోక అధికారితో ఏం చేశాడు చెప్పండి వాగ్దానం చేశాడు నా నీ పిల్లలను నీవు కాపాడలేవు వారు ఎప్పుడూ బలహీనులే ఎప్పుడూ వారు నాకు లోబడతారు ప్రతి ఒక్క ఆశకు లోబడతారు అనేక ఆశలు ఉన్నాయి నీవు తీర్చలేనివి నేను తీరుస్తా అని సాతాను మనకు నేత్రాశ శరీరాశ లోకాశ ఆడంబరాలు అట్టాసాలు ఇవన్నీ మన యందు ఏం చేశాడు చెప్పండి వాడు ఆయుధములుగా వాడు మనకు ఆ ప్రతి ఒక్కటి మన ముందు పెట్టినప్పుడు ప్రతిదానికి ఆకర్షించబడిన వారమై దేవునిని పరిశుద్ధతను కోల్పోతున్నాం కనుక నీ గురి దేవుని యందు ఉన్నప్పుడు ఈ లోకములో దేవుడు అంటున్నాడు ఆయనను అడగండి ఆయన రాజ్యం యొక్క నీతిని వెతకండి సమస్తము మీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఈ లోకములో ఉన్నది అంత ఏమిటి చెప్పండి అంత జీవపు డంభము లోకాశ నేత్రాశ ఇవన్నీ నశించిపోయే సమయం ఆసన్నమయ్యే ఉన్నది అని ప్రభు తెలియపరుస్తున్నాడు అందుకే దేవుడు ఈ లోకములో మనతో అనేక విషయాలు మనలను రక్షించి మనలను ప్రేమతో ప్రతి విషయములో ప్రతి శ్రమలో నిన్ను ఆదుకుంటున్నాడు అంటే ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవాలి అని ప్రభు తెలియపరుస్తున్నాడు కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చూద్దాం గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తండి మహిమ కలిగిన రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మలను మీరు లేవనెత్తుకొనండి మహిమ కలిగిన రాజు ఎవడు బల శౌర్యము కలిగిన యెహోవా యుద్ధ శూరుడైన యెహోవా గుమ్మములారా మీ తలలను పైకి ఎత్తండి పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు ప్రవేశించునట్లుగా మిమ్మలను మీరు లేవనెత్తుకొనండి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆయనే ఈ మహిమ కలిగిన రాజు గుమ్మములారా గుమ్మాలంటే ఎవరు చెప్పండి మనమే పడిపోయిన గుమ్మములారా నిలబడిన గుమ్మాల పడిపోయిన గుమ్మాల లోకాశలలో లేత్రాశలు రెండు రకాలుగా జీవిస్తే మీరు పడిపోయిన వారే కనుక దేవుడు అంటున్నాడు మహిమ కలిగిన రాజు మీలో మీ ద్వారములలో ప్రవేశించునట్లుగా మీ తలలు పైకి ఎత్తండి మీ ద్వారములను పైకి లేపండి ఎంతకాలం అలా పడి ఉంటారు భక్తిహీనుడుగా ఎంతకాలము దేవుని కార్యాలు చూసి భక్తిహీనుడుగా ఉంటారు
కనుక శౌర్యము కలిగిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు, ఆయన మీ గుమ్మములలో ప్రవేశించునట్లుగా మీ ద్వారములను పైకి లేపండి. లేపి నిలబడితే ఈ లోకాన్ని పరిపాలించే రారాజు నీ గుమ్మములో ప్రవేశించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడు అండి? ఆయన పడిపోయిన గుమ్మాలను, పడిపోయిన శిథిలమైపోయిన హృదయాలను మరలా కట్టడానికి, మిమ్మలను నిలబెట్టడానికి, మీ కొరకు తన ప్రాణము పెట్టైన ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ప్రతి ఒక్కరికి ఈ లోకములో నిన్ను ఒక రాజ్యముగా చేయాలి అని తండ్రికి తన ప్రాణము పెట్టైన మీకుతో ఉండాలి అని ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు దేవుని నివాసం ఎవరితో ఉందో చెప్పండి? మనతో ఉంది. పండగ, క్రిస్మస్ పండగ, కేకులు, స్వీటులు, అలాగే రకరకాలైన ఆనందాలు పడ్డాం. కానీ నీవు నీ హృదయాన్ని ప్రభువుకి తెరిసావా? ఐక్యత, ప్రేమ, సమాధానము లేని నీ స్థితిలో దేవుడు నీకు సమాధానకర్తగా వచ్చాడు. ఈరోజు పడిపోయిన గుమ్మములారా, మీ తలలను పైకి ఎత్తండి. ఎందుకంటే మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులను మిమ్ములను లేవనెత్తండి. మహిమ కలిగిన రాజు ఎవరు? దేవుడు పరలోక మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నీలో ప్రవేశించటానికి, నిన్ను నిలబెట్టడానికి, సమాజంలో శపించబడిన నీ జీవితాన్ని, అలాగే నీవు ఫలించవు అన్న నీ పరిస్థితిని ఫలింపచేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక నీ జీవితము ఎంతవరకు కోరుకుంటున్నావు, ఇంతవరకు సాలులే అనుకుంటే అంతే ఉంటావు. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు నీవు అంతవరకు కాదు, ఇంకా దేవుడిలో నీవు బహుగా ఫలించాలి అని. ఇంకా నీవు దేవుడిలో అధికముగా ఫలింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి అని ప్రభు కోరుకుని, ఈ లోకములో ఆయనకి ఇష్టులైన మనుషులారా, మీ అందరికీ సమాధానం వచ్చింది. మీ ఆయనకి ఇష్టమైన కుమార్తెలారా, కుమారులారా, సమాధానాన్ని అంగీకరించే వారులారా, మీకు సమాధానము మీ వద్దకే వచ్చి ఉన్నది. కనుక చూడండి, ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనును భోజనము చేద్దాం. ఆయన భోజనము ఏర్పాటు చేశాడు. పరలోక విందులో కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఆయన నిన్ను మహిమపరిచి పరలోకములో ఏ ఒక్క ఆహారమో, జీవాహారమో, నీవు దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరమయ్యావో, జీవాన్ని కోల్పోయిన ఆహారాన్ని కోల్పోయావు, అలాంటి జీవాహారాన్ని దేవుడు నీకు ఆహారముగా పరలోకములో విందు చేయనయ్యే ఉన్నాడు. కనుక ఇప్పుడు తినే ఆహారం మనం జీవం లేని ఆహారం. కనుక దేవుడిచ్చే ఆహారము పరలోకములో గొప్ప విందు నీ కొరకు ఏర్పాటు చేయబడి ఉంది. జీవము కలిగే ఆహారం, ఎప్పుడు నిరంతరము ఆత్మలో జీవించే ఆహారము, యుగ యుగములు నీవు కోల్పోయిన ఆహారాన్ని తిరిగి ప్రభు సన్నిధిలో అక్కడ పెట్టనయ్యి ఉన్నాడు. ఆ ఆహారములో, విందులో మీరు పాల్గొనాలి అని. గుమ్మములారా, పడిపోయిన వారిలారా, లేవనెత్తండి. మహిమ కలిగిన రాజు మీ గుమ్మములలో ప్రవేశించి ఆయన మిమ్మలను సమాధానపరిచి
పరలోక వారసులుగా నా యొద్దకు వచ్చి వారిని ఏ మాత్రము త్రోసివేయను. ఎందుకంటే జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చు వారికి ఏ మాత్రము వారి ఆత్మ దాహము తీర్చగలిగిన శక్తివంతుని. ఈ లోకములో ఎన్ని ఉన్నా ధనవంతులకు, అలాగే ఈ లోకమేనలో ధనవంతుడు ఎంత సంపాదించినా ఆత్మలో వేదన కలిగి ఉన్నాడు. ప్రతివారు వేదన దేవుడు వెరిగి ఉన్నాడు. నీలో ఆయన దీపాన్ని పెట్టాడు, ఆయన ఆత్మ దీపము నీలో ఉంచాడు. ఆ ఆత్మ దేవుని కొరకు వేదన పడుతుంది. అలాంటి ఒక ఆత్మ దాహము తీర్చగలిగేది ప్రభు యొక్క ఆయన జీవాహారము కలిగిన మాటలలో, అలాగే ఆయన ఇచ్చే ఆహారములోనే ఆ యొక్క దాహము, ఆ యొక్క ఆహారముతో ఆ యొక్క ఏం తీరుతుంది చెప్పండి, దప్పిక తీరుస్తున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ గుమ్మము యొద్ద నిలబడి నేను తట్టుస్తున్నాను. నీ గుమ్మము లేపుతావా, తెరుస్తావా, పడిపోయిన స్థితిలోనే ఉంటావా అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఒక రాజు పరిపాలన చేశాడు. రెండో దినవృత్తాంతములు 28:5 చూడండి. అందుచేత అతని దేవుడైన యెహోవా అతని సిరియారాజు చేతికి అప్పగించెను. సిరియన్లో అతని ఓడించి అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించాను. సిరియనులు అతనిని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకుని పోయిరి. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతనిని లెక్సగా ఓడించెను. ఈ రాజు ఎవరు చెప్పండి? ఆహాజు. ఆహాజు అనే రాజు ఆహాబు యొక్క కుమారుడు. ఆహాబు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించలేకపోయాడు, దేవుని ఆజ్ఞలకు లోబడలేకపోయాడు. అతనిని దేవుడు గొప్ప రాజుగా చేసి అభిషేకించిన, అతని దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవక్తన నిలినవాడిగా జీవించాడు. కానీ ఆ క్రియలనే ఎవరు అనుసరిస్తున్నారు చెప్పండి? ఆహాజు ఏలుబడిలో తన తండ్రి చనిపోయిన తర్వాత, అందుచేత అతను తండ్రి అనుసరించిన క్రియలనే, తన తండ్రి ఏది చేశాడో అంతకన్నా కూడా ఎక్కువగా చేస్తున్నాడు. దేవునికి విరోధమైన పనులు చేస్తున్నాడు. చేస్తూ ఉండగా అతని మీదకి శత్రు సమూహాలు వచ్చినప్పుడు అందుచేత అక్కడ అతనిని దేవుడైన యెహోవా అతనిని సిరియోను రాజు చేతికి అప్పగించి సిరియోనులు అతనిని ఓడించుసు అతనిని జనులను చాలా మందిని చెరలోనికి చెరపట్టుకుని దమస్సులోనికి తీసుకుని వెళ్ళిపోయారు. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతనిని ఎన్నోసార్లు లెక్సగా ఓడిస్తున్నాడు, చాలా సులువుగా ఓడిస్తున్నాడు. అతనిని చాలా సులువుగా ఓడిస్తున్నాడు. ఆహాజు ఓడిపోవటానికి కారణం ఏంటి? పద్నాక ఆహాజు యుద్ధానికి వెళుతున్నాడు. ఎందుకంటే తన సరిహద్దులను విశాలపరచుకోవాలని. కానీ యుద్ధానికి వెళుతున్నా అక్కడ విజయము రానే రావటలేదు. కారణం ఏమిటి? దేవుడు అతని రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. తండ్రి దుష్టత్వాన్ని బట్టి అయినా కుమారుడు తెలుసుకుని మారతాడేమో, నా తట్టు తిరుగుతాడేమో అని రాజ్యాన్ని అతనికి అప్పగిస్తే తండ్రి కన్నా కూడా కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి కోపాన్ని రేపాడు. కనుక శత్రువులు అతని మీదకి దండి ఎత్తి వచ్చినప్పుడు సిరియా రాజు లెక్సుగా దినదినము అతను వెళ్ళినప్పుడల్లా చాలా వీజీగా ఓడిస్తున్నాడు. కారణం ఏమిటి చూడండి. అదే వాక్యం 2 దినవృత్తాంతములు 28:5
24 వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని చెడగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేసి యెరూషలేము అంతటా బలిపీఠములను కట్టించాడు. ఏ బలిపీఠాలు చెప్పండి? దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు. ఆ రాజ్యములో దేవాలయపు తలుపులను మూసివేశాడు, దేవాలయములో ఉన్న ఉపకరణములన్నిటినీ చెడగొట్టాడు, దేవాలయములో ఉపకరణాలు అన్నిటినీ కూడా పాడు చేయటమే కాకుండా అక్కడ ధూపములు వెలగకుండా ఆరాధన జరగకుండా దేవాలయమును ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధ దేవుని ఆలయాన్ని మూసివేశాడు. దేవాలయాన్ని మూసివేయటం అంటే సామాన్యమా? దేవునికి వ్యతిరేకమైన ఆయుధం ఎన్నడైనా వర్ధిల్లుద్దా? దేవునికి వ్యతిరేకమైన గుమ్మములారా మీ తలలు ఎత్తుకొనండి. మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించాలి అంటే మీ గుమ్మాలు ఎప్పటికప్పుడు లేవనెత్తి ద్వారములు ఏం చేయాలి చెప్పండి? తలుపులు తెరవండి. మీ రాజు మహిమ కలిగిన రాజు మీ యొక్క రాజ్యములో మీ కుటుంబములో ప్రవేశించినప్పుడు మీకు సమాధానము కలుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే అతని శత్రువుల చేతుల్లో ఆహాజు చాలా తేలికగా ఓడిపోతున్నాడు. చాలా తేలికగా ఓడిపోవటానికి కారణం దేవుని మందిరాన్ని మూసివేశాడు. దేవాలయము పరిశుద్ధ పరిచి దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలను రానివ్వకుండా, ధూపములు వేయకుండా, అక్కడ బలులు దేవుని కొరకు అర్పించకుండా దేవుని ప్రజలందరికీ కూడా ఆటంకంగా మారిపోయాడు. కనుకని దేవుడు అతనిని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. పద్దాక అనేక ఓటములు అతని జీవితంలో ఏ మేళ్ళు కలగటల ప్రతి క్షణము ఓటమే చూస్తున్నాడు. ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో దేవుని యొక్క తలంపులు అతనిలో లేనప్పుడు అతని జీవితమంతా ఓటములనే చూస్తూ ఉన్నాడు. కారణము ఏమిటి అంటే పరిశుద్ధమైన దేవుని ఆలయమును, పరిశుద్ధమైన దేవాలయములో అతను ప్రేమించకుండా మహిమ కలిగిన రాజు రాకుండా ఆయన ఆజ్ఞలు నాలో ఉండకుండా వాటిని ఏం చేశాడు చెప్పండి? మూసివేశాడు. కనుకని అతని జీవితం అంతా శత్రువులు అతనిని బాధిస్తూ ఉన్నారు. కనుకనే అతను చనిపోయిన తరువాత అతని కుమారుడు 29వ వచనం కింద 2వ ధనవృత్తాంతములు 29వ అధ్యాయము 1వ వచనములో ఇజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ళవాడై 29 సంవత్సరాలు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జెకరయా కుమార్తె. ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్యలంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలవనంపి తూర్పుగా ఉన్న రాజవీధులలో వారిని సమకూర్చి వారిని ఇలాగూ ఆజ్ఞయించెను. లేవీలారా నా మాటను మీరు ఆలకించండి. ఇప్పుడు మిమ్మలను మీరు ప్రతిష్ఠించుకొనండి. మీ పితరుల వలే మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి
పరిశుద్ధమైన స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని నిషిద్ధమైన వస్తువులను బయటికి కొనిపోవుడి బయటికి కొనిపోండి మన పితరుల ద్రోహులై మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను నడిచి ఆయనను విసర్జించి ఆయనను విసర్జించి ఆయన నివాసమును ఆయన నివాసములను పెడముఖం పెట్టుకొని పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి ఆ దానిని వారు అలక్ష్యము చేసిరి మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీల దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి అందుచేత యెహోవా యోధావారి మీద యెరూషలేము కాపరస్తుల మీద కోపించి మీరు కన్నులారా చూసినట్లుగా వారిని ఆయన వారిని భీతికిని విస్మయమునకు అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ అతని కుమారుడు ఎవరు చెప్పండి, ఇజ్కియా ఏలన ఆరంభించినప్పుడు తండ్రి చనిపోయాడు ఆహాజు ఏం చేశాడు చెప్పండి, దేవుని ప్రజలకు న్యాయము జరగకుండా తనకు కూడా తన రాజ్యాంగములో అక్కడ దేవుని సహాయము లేకుండా శత్రువులు దినదినము ఓడించి అతనిని హింసించి మరి ఎంతో శోధనకు అప్పగించి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కుమారుడు రాజుగా అభిషేకము పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏలాడు చెప్పండి, 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొదటగా దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు, దేవాలయము మూయబడింది కనుక దాని ద్వారములను తెరిచాడు. అప్పుడు తన తండ్రి చేత ఆ ద్వారములను మూయబడిన లేవీలందరూ కూడా ఎవరికి వారే చెదిరిపోయారు. పరిశుద్ధ దేవాలయములో చేయవలసిన పరిచర్య కానుకలను ఇవ్వకుండా దేవునికి బలులు అర్పించకుండా ఎవరికి వారే ఇష్టానుసారముగా జీవించి శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. ఈ శ్రమలకు ఈ కారణం ఏమిటి అని చెప్పి లేవీలారా మిమ్ములను మీరు ఇప్పుడు ప్రతిష్ఠించుకునండి. దేవుడు మహిమ కలిగిన రాజు, మన రాజ్యం మీద అధికారి అయి మనలను పరిపాలించనై ఉన్నాడు. కనుక మిమ్ములను మీరు దేవుని మందిరములో మీ అపవిత్రమైన క్రియలు విడిచిపెట్టి మిమ్ములను మీరు ఆయనకు ప్రతిష్ఠించుకునండి. ఇదే మీకు అనుకూల సమయం. మాటి మాటికి మనకి ఈ శ్రమలేంటి, ఈ వ్యాధులేంటి, ఈ శోధనలేంటి, శత్రువు మన మీద దండి ఎత్తి రావటం ఏంటి, కారణం ఏమిటి? కనుక మిమ్ములను మీరు ఆయనకు ప్రతిష్ఠించుకునండి. మహిమ కలిగిన రాజు మనలోనికి రావటానికి, మన రాజ్యాన్ని కాపుదలలో ఆయన మనల్ని పరిపాలించటానికి దేవుడు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు అని తెలియపరిచినప్పుడు, ఆ యొక్క ప్రకటన వినినప్పుడు ప్రజలందరూ నిషిద్ధమైనవి, వారి గృహాలలో, వారి తలంపులలో, వారి ఆలోచనలో చెడ్డ వాటిని తీసివేసి దేవుని యొక్క వాగ్దానాల ప్రకారముగా జీవించడానికి వారు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఆ దేశాన్ని, ఆ ప్రజలను అత్యధికముగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయ. ఫస్ట్సారి వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది. మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట. పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు, ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు. కానీ నా పేరు కూడా కోటేశ్వర పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే, ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు. మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా. వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏమన్నమాట, అందరు తెలిసిన వాళ్ళే. కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా, ఈ శోధన నుండి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడంటే దేవుడు ఎంత గొప్పగా.
తర్వాత మా అమ్మోళ్ళకు కూడా కరోనా వచ్చిందండి. వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేశారు. కానీ నేను అయ్యగారికి చెప్పాను, అయ్యగారండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు. అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు. అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవ సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి, దేవునికి స్తోత్రం. తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరు చూడలేదు, నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను. కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను. వెళ్ళినందుక నేను ఎంతో శోధన భరించానండి, సన్నిధికి దూరం అయిపోయాను, అక్కడే ఉండాల్సి వచ్చింది, చాలా బాధ అనుభవించాను నేను. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది. తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా, నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు. అర్థం కావట్లేదు. తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను, ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే, ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో, తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చేయించుకున్నానండి. చేయించుకుంటే అంతా బాగానేది. అమ్మగారు అయ్యగారు ప్రార్థన, కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి, అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు. మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమి అసలు చాలా ఇబ్బంది అనమాట. మరి రెండుసార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము. నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తారా అమ్మ అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి, ఈ మనుషులు మా మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను. కానీ దయచేసి నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి. ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి, వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి, ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడా నేను వినలేదు. అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరు వెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాళ్ళు పట్టుకుని వెళ్ళమాకమ్మ అని ఏడుస్తారే, అంతగా ప్రేమించారు నన్ను, అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం, ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారు అయ్యగారు చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో అని ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి, ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారు అయ్యగారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు. అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌలు అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు యేబూసు.